ఉద్యోగుల జీతభత్యాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి అభివృద్ధి పేరుతో ఎడాపెడా అప్పులు తీసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగుల జీతభత్యాల విషయంలో శ్రద్ధ చూపించడం లేదన్న ఆరోపణలు గత కొంతకాలంగా వస్తున్నాయి రిజర్వ్ బ్యాంకు దగ్గర ఓడి అప్పును ఏదో ఒక రకంగా చెల్లించి ఉద్యోగులకు జీతాలు చెల్లించడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు కానీ డబ్బు లేదంటూ జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేతులెత్తేస్తోంది డిసెంబరు నెల వచ్చి రెండు వారాలు దాటుతోంది అయినప్పటికీ నలభై ఐదు శాతం మంది ఉద్యోగులకు ఇంకా జీతాలు అందలేదు జీతాలు పెన్షన్ల రూపంలో ఇంకా రెండు వేల కోట్లు చెల్లించాల్సి ఉంది దీంతో ఈ నెల చివరికైనా అందుతాయో లేదోనని ఉద్యోగులు ఆందోళన పడుతున్నారు డిసెంబరు నెల మొదటి రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్లోనే ఉండటం విశేషం ఏది ఏమైనా ఓడి గట్టెక్కే వరకు ఉద్యోగులకు పస్తులే అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు